కొద్ది దగ్గర అనుమానం పడుతున్నారు గోరక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ధనంజయ ఆలయంలో చెరక డైరీ ఏర్పాటు చేసిన సప్తగోవు ప్రదక్షిణా మందిరాన్ని ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు పాడి పంటల ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని బతుకమ్మలో గోవుల పెరకలే వాడతారని మంత్రి గుర్తు చేశారు ఈ సందర్భంగా చెరక డైరీ నూతన ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేశారు గో సంరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని చెరక డైరీ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు గోవుల ద్వారానే ప్రజలకు ఆరోగ్యం కూడా దాని ద్వారా వచ్చేటువంటి పాలు కానీ ఇతర వస్తువులు కానీ అన్ని కూడా గోవుల ఆధారంగానే ప్రజల జీవనాధారం ఉండేది మరి దీనికి సంబంధించి మన భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది వాటిని భక్తి ద్వారానే చూస్తేనే కానీ గోవులు రక్షించబడతాయి వాటిని మనం ఆరాధిస్తే కానీ గోవులు ఉంటాయి గోవులు ఉంటేనే గ్రామాలు ఉంటాయి గ్రామాలు ఉంటేనే ఈరోజు భారతదేశం ఉంది ఆనాడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకు ప్రేమించడం కాదు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ప్రేమించేవాళ్ళు అట్లా ఇవాళ ఉల్టా అయిపోయింది అంటే బెంగళూరు వెళ్ళినవి బిల్లు పొందిన పద్ధతులు కూడా పాత సాంప్రదాయాలు పాత పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిద్రమైపోయి ఇవాళ నడతంత్ర సూచించిన ఈ రోజులలో మళ్ళీ మనం ఓల్డేజ్ బ్రీమల పద్ధతిలో ఓల్డేజ్ బ్రీమల పద్ధతిలో మన పాత సాంప్రదాయాలు మన పాత పద్ధతులు మన ఒక జీవితాలతో పశువులు పెరిగేసుకునే బంధాన్ని మళ్ళీ విస్తరించాల్సి ఉంది పాశ్చాత్య నాగరికత మాయలో పడి మన పద్ధతిని మార్చుకోవద్దు అనవసరమైన వివరాలను అనవసరమైన పెన్షన్ని మనం తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా చేస్తే కానీ వెనక వదిలేయడం ఎవరికి వాళ్ళు మనం చేయలేం కదా అని కోసం ఎంతో బతున్నవాడు కూడా ఏం చేయలేసింది అందరికీ కలిపి ఒక ఫోరం నిర్మాణం చేయాలి ఒక ప్లాట్ఫామ్ వేదిక ఆ వేదిక ఈ భక్తి భావాన్ని అందులో ఉన్న భక్తి ప్లస్ ఆరోగ్యం మేం తీసుకుని చరకా తీసుకున్నది మెగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేచర్ మూవీ బాహుబలి రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తుంది